ఉక్రెయిన్ పై సైనిక చర్యలో రష్యా తన వ్యూహాన్ని మార్చింది. భూతలంలో యుద్ధ ట్యాంకులను శత్రు సైన్యం ధ్వంసం చేస్తుండడం వల్ల హెలికాప్టర్లను రంగంలోకి దించింది. సరిహద్దుల్లో సుమారు 50 యుద్ధ హెలికాప్టర్లను ముహరించి ఉక్రెయిన్ పై గగనతల దాడులు ముమ్మరం చేస్తోంది. ఉక్రెయిన్ పై పట్టుకోసం తీవ్రంగా శ్రమిస్తున్న రష్యా సేనలో యుద్ధ తంత్రంలో సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చాయి. భూతలంలో యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్ సైన్యం ల్యాండ్ మైన్ల ద్వారా ధ్వంసం చేస్తుండడం వల్ల భారీ నష్టం వాటిల్లుతోంది. యుద్ధ విమానాల్ని రంగంలోకి దించితే యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణుల ద్వారా వాటిని కూలగొట్టే అవకాశం ఉన్నందున ఆర్మీ హెలికాప్టర్లను రంగంలోకి దించింది. ఈ హెలికాప్టర్లు తక్కువ ఎత్తులో ఎగురుతూ దాడులు చేసేలా రష్యా సైన్యం పథక రచన చేసింది. ఈ మేరకు సుమారు 50 మిలిటరీ హెలికాప్టర్లను ఉక్రెయిన్ సరిహద్దుల్లోని ఓ విమానాశ్రయం వద్ద మోహరించింది. వాటికి సంబంధించిన శాటిలైట్ ఛాయాచిత్రాల్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు వెలుగులోకి తెచ్చాయి. ఈ హెలికాప్టర్లు రష్యాలోని స్టారీ ఓస్కోల్ విమానాశ్రయంలో ఉన్నట్లు శాటిలైట్ ఛాయాచిత్రాల ద్వారా తెలుస్తోంది. ఇదే ఉక్రెయిన్లోని ఈశాన్య నగరమైన ఖార్కివ్ కు 175 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ హెలికాప్టర్లకు అవసరమైన యుద్ధ సామగ్రిని కూడా సిద్ధంగా ఉంచినట్లు కనిపిస్తోంది. మరోవైపు నల్ల సముద్రం పరిధిలో ఉన్న తీర ప్రాంత నగరం ఒడెసాలో ఓ వంతెనను రష్యా సేనలు ధ్వంసం చేసినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా నిర్ధారణ అయ్యింది. ఈ వ్యూహాత్మక వంతెన ఒడెసా నగరాన్ని ఉక్రెయిన్ తో అనుసంధానం చేసేందుకు ఉపయోగపడుతోంది. దాన్ని ధ్వంసం చేయడం ద్వారా ఒడెసాకు ఉక్రెయిన్ సంబంధాలు తెగిపోయేలా రష్యా చేసినట్లయింది. మరోవైపు బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్స్ ను కూడా రష్యా రంగంలోకి దించింది. ఇస్కాండర్ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ ద్వారా ఉక్రెయిన్లోని పదుల సంఖ్యలో లక్ష్యాల్ని ఛేదించినట్లు రష్యా సైనిక ప్రతినిధి తెలిపారు.